ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ కరోనా కష్టకాలంలో ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఎప్పుడు యేసుప్రభు వస్తారో తెలియదు, ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన రాకడెప్పుడో తెలియదు, ఆయన త్వరగా రాబోతున్నారు. ఈ సమయంలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా పాపాలు ఒప్పుకోకపోతే దయచేసి క్షమాపణ అడగండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకునేడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి. ప్రియమైన యవనస్తుడా, నీ సమయం ఇంకా ఉందనుకుంటున్నావేమో, ఇంకా లోకమును ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో, ఇంకా నా ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటున్నావేమో, యవనస్తురాలా, ఇంకా నా స్నేహితురాలతో తిరిగి నేను అనేక రకమైన కార్యక్రమాల్లో మునిగి అంతా అయిపోయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకుంటా అనుకుంటున్నావేమో, వద్దు, దేవుని రాకడ చాలా దగ్గర ఉంది. చాలామంది నన్ను అడుగుతూ వస్తారు, పాస్టర్ గారు ఎలాగనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి, ఏ విధంగా పాపాలు ఒప్పుకోవాలి అని అడిగినప్పుడు నేను నా అనుభవాన్ని వారికి తెలియజేస్తూ వచ్చా. నేను యేసుప్రభుని నమ్ముకుంది 2011వ సంవత్సరమున. 2011వ సంవత్సరమున యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడి దగ్గర నేను ఎలా పాపాలు ఒప్పుకున్నానంటే, నేను ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్లో రాస్తా వచ్చాను, అయ్యా ఇదిగో ఈ సమయం దొంగతనం చేశా, ఈ సమయంలో బూతులు తిట్టా, ఈ సమయంలో ఆ స్త్రీని చూశా, ఈ సమయంలో ఆ సినిమాకి వెళ్ళాను, ఈ సమయంలో అమ్మను అరిచాను అని ప్రతి ఒక్క పాపాన్ని, ఇదిగో ఈ సమయంలో నాన్న జోబిలో దొంగతనం చేశాను, ఇదిగో ఈ సమయంలో భయంకరమైన పరిస్థితి గుండా నడుస్తూ వచ్చాను, దేవా ఈ సమయంలో విగ్రహారాధన చేస్తూ, ఇదిగో ఈ సమయంలో ఆ బొమ్మను మొక్కాను, ఇదిగో ఈ సమయంలో ఇలా 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 చేశానని ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నానండి. నేను ఒక పెద్ద లిస్ట్, ఇదిగో ఈ పేపర్ ఇట్లాంటివి కొన్ని పేపర్లు అయినాయి, పెద్ద లిస్ట్ రాసుకున్నా పాపాల ఒక్కొక్కటి 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 చేసిన పాపాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని దగ్గరికి పోయి యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు అడుగుతూ ఉన్న సమయంలో ఇదిగో ఈ పాపం, ఈ పాప నువ్వు చేసావు, ఈ పాప నువ్వు చేసావని పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తూ ఉన్నారు నన్ను. పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నారు, ఆయన చెప్పిన ప్రతి మాటను రాసుకుంటున్నాను రాసుకుంటున్నాను రాసుకుంటున్నాను. మనసు ప్రేరేపిస్తుంది, ఇదిగో ఆ రోజు ఇలా చేసావు కదా, ఇదిగో ఆ రోజు అలా చేసావు కదా, ఆ రోజు ఇలా చేసావు కదా అని పదే పదే మాట్లాడుతుంటే ప్రతి పాపని ఏది వదిలిపెట్టుకోకుండా, ఏది వదిలిపెట్టుకోకుండా పెన్ను దొంగిలించి రాశాను, రూపాయి తీసింది రాశాను, ప్రతిదీ రాసుకొని పెట్టుకున్నా, పెట్టుకొని ప్రతి దాని గురించి అడుగుతూ ఉన్నా, ప్రతి దాని గురించి అడుగుతూ కన్నీరు కార్చి అడుగుతూ ఉన్నా, దేవా నా పాపాన్ని క్షమించు, దేవా నా పాపాన్ని క్షమించి అడుగుతూ ఉన్నా, అడుగుతూ ఉన్నా, అడుగుతూ ఉన్నా, అనుకుంటూ వచ్చాను. ఇదే పాపాల చిట్ట, ఇదే పాపాల చిట్ట తీసుకపోయి నా తల్లికిస్తే, థూ ఇంత దరిద్రమైన వ్యక్తి వేరా నువ్వు, కడుపున చెడబుట్టినవు కదరా అంటారు కదా. నా తండ్రికి పోయి ఇస్తే ఆయన అలా అంటాడే, నా ఫ్రెండ్స్ నాతో పాటు మంచిగా అన్యోన్యంగా తిరిగి చేతి మీద చేసుకొని ఒకే ప్లేట్లో తినే స్నేహితుడికి ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ వచ్చాను. అయ్యో నాకే వాంతికి వస్తుంది, నాకే చిరాకు వస్తుంది, నాకే ఇంత దరిద్రమైన పరిస్థితి వచ్చిందని అనుకుంటూ వచ్చానండి. బూతుమాటలు, అబద్ధాలు, దొంగతనాలు, సినిమాలు, సీరియళ్ళు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ రాసి పెట్టుకుంటే నీ ఎన్ని అవుతాయి, నీ ఎన్ని అవుతాయి, నీ ఎన్ని అవుతాయి. ప్రియమైన యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియమైన అయ్యా అమ్మా, ఎన్నిసార్లు ఇలాగ చేస్తావచ్చు, ఎన్నిసార్లు నీ పాపం క్షమించబడేది ఇదే, ఇదో ఈ దినమే, రేపు నీది కాదు, రేపు నీది కాదు. దయచేసి ఒక దైవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను, దయచేసి ఆలకించండి, దేవా క్షమించండి అయ్యా, దేవా మన్నించండి ప్రభువా అని అడగండి. దేవుడు అంటున్నాడు పాపం ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు. నేను తప్పు చేయలేదులే, నేను పాపం చేయలేదులే అనుకుంటే నీ హృదయాన్ని నీవే మోసపరుచుకున్నట్లు, నీ హృదయాన్ని నీవే మోసపరుచుకుంటు. ఆ దినాన నేను దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్న పేపరు చాలా కాలం, ఎన్నో సంవత్సరాలు నా దగ్గర ఉంది, అట్లనే భద్రపరుచుకున్నాను. ఒక్కసారిగా తీసి చూస్తే ఆ పాపమును, ఓయమ్మ ఇన్ని పాపాలు చేశానా, ఇన్ని పాపాలు చేశాను
అని అన్ని పాపాలను దేవుడు క్షమించాడా, అన్ని పాపాలు క్షమించాడా. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. తూర్పుకు పడమరకు ఎంత దూరమో, భూమికి ఆకాశానికి ఎంత దూరమో, అంతగా నా పాపాలను క్షమించాడు. నీ పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. నేను పాపం చేశానని కుమిలి కుమిలి ఏడవగాకు. ఒక మనిషికి నువ్వు పోయి చెప్తే నేను ఇట్లా పాపం చేశానని చెప్తే అతను నీ తల్లి కానీ నీ తండ్రి కానీ ఎవరైనా కానీ చాలా దరిద్రంగా చూస్తారు, చాలా దరిద్రంగా చూస్తూ ఉంటారు. నీ పాపం ఒప్పుకోవాల్సింది యేసుప్రభు దగ్గర, ఎవరో ఒక వ్యక్తి దగ్గర కాదు. నీకు మధ్యవర్తి ఎవరు లేరు, యేసుప్రభు దగ్గరే ఒప్పుకో పాపం. యేసుప్రభు దగ్గర ఒప్పుకో నీ పాపం, దేవుని పాపం క్షమిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన యవనస్తుడా, నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిన సమయం ఇదే. ఇకపోతే ఇక లేదు రాదు, ఇక ఈ సమయం మించిపోతే ఇక రాదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు మన అంతమో తెలియదు. దారిన వెళ్తూ 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 చనిపోతావేమో, పని చేస్తూ చచ్చిపోతావేమో. కరోనా వచ్చింది, ఎవరు బ్రతుకుతారో ఎవరు బ్రతకారో తెలియదు. ఇప్పుడైనా తరుణం ఇచ్చారు, నీకు తరుణం ఇచ్చారు. యేసయ్యా నా పాపం క్షమించు, యేసయ్యా నా పాపం క్షమించు అని అడుగు. దేవుణ్ణి పాపం క్షమిస్తాడు. చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు నీ కొరకు రక్తం గార్చి సిలువలో చేతుల్లో శీలలు కాళ్ళల్లో శీలలు తలలో మొలకిరటం రక్తమంతా ధారలుగా కారుస్తూ ఉన్నాడండి. ఆ గొల్గోతా ప్రాంతమున యెరూషలేము నుంచి గొల్గోతాకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారుణంగా రక్తం. ఏం తప్పు చేశాడు, ఏం పొరపాటు చేశాడు? కాదు, నీ కోసమే కదా. ఒక వ్యక్తి చనిపోతేనే రక్షణ కలుగుతుంది. మరణాన్ని జయించడానికి అప్పటిదాకా మరణం ఏలుబడి చేస్తుంది మనల్ని. అప్పటిదాకా మరణం ఏలుబడి చేస్తున్నలో దేవుడే మరణం మీద జయం పొంది ఆయన తిరిగి లేయాలని అంతగా త్యాగం చేస్తూ వచ్చారు. ఎందుకంటే ప్రాణము కంటే విలువైనది ఏమీ లేదండి. అంత ప్రాణము కంటే విలువైన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడంటే అంతకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవడున్నాడు, ఎవరున్నారు, ఎవరేమైనా చేయగలరు? ఇంత జాలి గల, ఇంత ప్రేమ గల, ఇంత కరుణ గల యేసు ప్రభుని వదిలిపెట్టి ఎంత కాలమని నువ్వు లోకములో వేరే వారిని పూజిస్తూ ఉంటే వారు నీ కొరకు ఏం చేశారు, వారు నీ కొరకు ఏం పెట్టారు, వారు నీ కొరకు ఇది చేశారని చెప్పిన వారు ఉన్నారా లోకములో? ఒక్కరన్నా ఉంటే చూపించు నాకు. ఇదిగో బిడ్డా నీ కోసం చేసి, ఇదిగో ప్రజలారా నేను నీ కోసం చేశాను అని చెప్పిన వారు ఉన్నారా? లేదు. యేసు క్రీస్తు నశించిన దాన్ని ఇదికి రక్షించిన భూలోకమునికి వచ్చాడండి. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, కోటాను కోట్ల దేవదూతల మధ్య గాన ప్రతిగానంతో ఆరాధించబడుతున్న యేసుక్రీస్తు వారు నీ కొరకు వచ్చి రక్తము కాల్చి ప్రాణం పెట్టి మరల తిరిగి లేచిన దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ అవకాశమే భూమి మీద పాపక్షమాపణ పొంది నువ్వు చేసిన ప్రతి పాపమును ఒప్పించబడి యేసుక్రీస్తు వారి కొరకు సాక్షిగా బ్రతకాలనే దేవునికి ఉద్దేశం, సాక్షిగా జీవించాలని యేసుప్రభు ఉద్దేశం. ఈరోజు నా జీవితంలో నేను ఆ దినాన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాను, దేవుడు నా పాపాన్ని క్షమిస్తూ వచ్చాడు, ఇప్పుడు నాకు సమాధానం. ఈరోజు చనిపోతే నేను కరోనా వచ్చి చనిపోయినా, యాక్సిడెంట్ అయి చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, ఏది ఎలా చనిపోయినా నేను పరలోకంలో దేవుడు నన్ను ఉంచుతాడు. ఎందుకంటే ఆయన అభయమిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు, నేను మిమ్మల్ని చేరుస్తానని చెప్పినాగా దేవుడు. అలాగ పరలోకం వెళ్ళడానికి ఆయన మాత్రమే మార్గం అండి, ఆయన మాత్రమే శరణం. దేవుడు కార్యం జరిగించాడు. నీ జీవితాన్ని యేసుప్రభుకి అందించుకో. యేసుప్రభు నీ జీవితాన్ని ఎలా మారుస్తాడంటే ముత్యం వలె మారుస్తాడు, బంగారం వలె మారుస్తాడు. పెంట కుప్ప మీద పడి ఉన్న వ్యక్తి అయిన నిన్ను లేవనెత్తి ఉన్నతమైన భవనాల్లో ఉంచుతాడు దేవుడు. నీకు మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, యేసుప్రభు నమ్మితే ఆనందం ఉంటుంది. ఈ తప్పు చేశాను కదా, ఈ తప్పు చేశాను కదా అనేక వేదన ఉండదు. మామూలుగా మన యొక్క ఆచారాల ప్రకారము, హిందూ ఆచారాల ప్రకారము, అనేక రకమైన ఆచారాల ప్రకారము మనము పాపం చేసిన తర్వాత ఏదో ఒక బలియాగమో ఏదైనా ఇచ్చేస్తే పాపం పోద్ది అనుకుంటాం. కానీ అలా కాదు. మానవ జీవితం పాపం ఇస్తున్నాం చేస్తున్నాం అట్లా కాదు. ఏసయ్యా నా పాపాన్ని క్షమించాయా, నేను చేశాను ఇన్ని పాపాలను అని ఒక చిట్ట రాసుకో. ఎన్ని పాపాలు వస్తాయి చూడు, అవి నీ తలకు మించిపోతాయి, నిన్ను అణచివేస్తాయి. అలాంటి పాపాన్ని దేవుడు క్షమించడానికి నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. రక్తము కాచిన యేసుప్రభువు సిలువను చూడు, ఆయన చేసిన త్యాగాన్ని చూడు. యవనస్తుడా, యవనస్తుడని తల్లిదండ్రులను నిన్ను బాధపెట్టి, యేసుప్రభును బాధపెట్టి ఎంతకాలం తిరుగుతావు? ఓ భర్త నీ భార్యను బాధపెట్టి ఎంతకాలం తిరుగుతావు? ఓ భార్య నీ భార్యను బాధపెట్టి ఎంతకాలం తిరుగుతావు? యేసుప్రభును బాధపెట్టి ఎంత కాలమని తిరుగుతూ ఉంటావు? ఇప్పుడైనా నీ జీవితం కాదా? ఇప్పుడైనా నీ తరణం కాదా? ఇప్పుడైనా యేసుప్రభును నమ్ముకో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, దేవుడు మాట్లాడినట్టుగా, దేవుడు పాపం ఒప్పుకుంటే క్షమిస్తానని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. పాపం ఒప్పుకుంటే క్షమిస్తానని సెలవిచ్చిన దేవుడు నీ పాపాన్ని ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రార్థన చేస్తాం. మీ కొరకు పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. వారు పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా నీ కొరకు బ్రతికి నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, చివరి దినాల్లో ఉంటున్నాం, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్.